నా పేరు రంగారెడ్డి. మా మిస్సెస్, నేను ఎంప్లాయీని. మా మిస్సెస్ పార్టీ తరఫున వాళ్ళు. మేము డాక్టర్ చెన్నారెడ్డి గారితో 85 నుంచి పరిచయం ఉంది. 1985 నుంచి పార్టీ పెట్టారు. పార్టీ పెడితే మేము అక్కడ మైలవరం వెళ్ళాం. మైలవరం వచ్చారు సార్, డాక్టర్ గారును అమ్మ ఇద్దరు. అక్కడికి వస్తే వెళ్తే మమ్మల్ని సరే అక్కడ మమ్మల్ని మా యొక్క అపీరెన్స్ చూసి ఆయన ఏమంటే, డాక్టర్ గారు చిన్నారి అమ్మ ఇద్దరు కూడా భోజనానికి రమ్మన్నారు. గణపవరం తీసుకెళ్ళారు భోజనానికి, వారితో పాటే తీసుకెళ్ళి భోజనం చేసిన తర్వాత మళ్ళీ మేము విజయవాడ వెళ్ళారు. మేము తిరువూరు వెళ్ళిపోయాం. అప్పటి నుంచి కూడా మమ్మల్ని అట్లా ఆప్యాయతగా చూస్తూ ఉండేసరికల్లా ఎప్పుడూ కూడా మేము వచ్చి వెళ్తుంటే ఎప్పుడు వచ్చినా సరే ఉంది, వాళ్ళు అమ్మాయి వాళ్ళు వచ్చారని చెప్పి అమ్మ అంటాం. మేము వెళ్ళేసరికల్లా భోజనం కానీ టిఫిన్ కానీ ఏదైనా తప్పనిసరిగా వారి ఇంటి దగ్గర ఆతిథ్యం స్వీకరించకుండా ఎప్పుడు పంపలేదు. అట్లనే మరి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత 2 times కూడా కాంగ్రెస్ని తీసుకురావటం డాక్టర్ చెన్నారెడ్డి గారికి అది అదృష్టం కలిగింది. ముఖ్యమంత్రిగా అయ్యారు. ఒకసారి 2 years అయ్యారు. రెండవసారి ఒకసారి అయ్యారు. 1 సంవత్సరమే ఇచ్చారనమాట కేంద్ర గవర్నమెంట్. మరి ఎందుకని జరిగిందో అట్లా పొరపాటు జరిగింది. జరగటం వల్ల పాపం ఆయన కార్యకర్తలు వాళ్ళ అభిమానులకి సరిగ్గా చేసుకోలేకపోయాం అనేటువంటిది బాగా ఇబ్బంది పడ్డారు. ఏ రకంగా వీళ్ళని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళు. అయినా కూడా మాకు తిరుమల, మా మిస్సెస్కి తిరుమల బోర్డు మెంబర్గా ఇచ్చారు, కానీ మాకు అదృష్టం కలగలే అప్పుడు. మరి ఎందుకని కలగలేదో తెలియదు. తర్వాత అదే రకంగా ఉసమ్ గారు కూడా తల్లి తండ్రి ఎమ్మటే ఎప్పుడు కూడా ఉంటూ ఉండేవాళ్ళు. మమ్మల్ని చూసినటువంటి ప్రేమ అనురాగంతో ఉసమ్ గారు అల్లుడు గారు కూడా మమ్మల్ని బాగా దగ్గరగా చూసుకోవటం. అట్లా వాళ్ళు ఏ రకంగా అయితే చూశారో ఇప్పటికి కూడా అదే రకంగా పాపం ఎంతో తాపత్రయపడుతూ ఉంటారన్నమాట. మమ్మల్ని బాగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో అమ్మ రామన్ గారు బాగా ఉంటూ ఉంటారు. అట్లనే కృష్ణబాబు వాళ్ళు అంతా చిన్నపిల్లలు అనమాట. 85 అంటే ఇప్పుడు 31 సంవత్సరం దగ్గర దగ్గర అయింది. అయినా కూడా మాకు ఆ రిలేషన్ అనేది ఇప్పటికి కూడా అదే రకంగా ఉంది. ఒకరోజు పెళ్ళి 60 సంవత్సరాల పెళ్ళి జరుగుతుంటే మేము కొంచెం లేటుగా వచ్చాం. లేటుగా వస్తే ఇప్పుడో వచ్చేదని చెప్పి మమ్మల్ని కొంచెం గట్టిగా మందలేయటం. డాక్టర్ చెన్నారెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక భోజనాలు అన్నీ బాగానే చూసుకోవటం, మరి మాకు కూడా బట్టలు పెట్టడం, అన్నీ ఆ అమ్మాయికి బట్టలు పెట్టడం, మా వారికి పట్టు చీరలే పెట్టేవాళ్ళు. ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు ఊరికనే పంపలేదు. పట్టు చీరలతోటి శాలువాలు ఇచ్చి పంపటం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి అన్నమాట. మేము ఒకరోజు మేము తమిళనాడు గవర్నర్ అయిన తర్వాత మేము వెళ్ళాం. వెళితే అక్కడ చిన్న రూమ్ తీసుకున్నాం. రూమ్ తీసుకుంటే మేము వెళ్ళి కలిస్తే పోలీసు సెక్యూరిటీ దగ్గర రాసింది మా పేరు, తిరువూరు రంగారెడ్డి రమణ అని చెప్పి రాసి ఉంటే మేము ఒకసారిగా వెళ్ళి కలిసేసిన తర్వాత నన్ను రూమ్కి వెళ్ళి అలా లగేజ్ తీసుకురమ్మని కార్ ఇచ్చి పంపించారు. అమ్మని దగ్గర నా భార్యను ఉంచి మాట్లాడుకుంటా, ఏమ్మా మరి మీరు అక్కడ ఎందుకు ఉన్నారని చెప్పి ఇద్దరు మాకు ఆతిథ్యం అక్కడే ఇచ్చారన్నమాట. రూము సూట్ అది ఇచ్చి 2 రోజులు ఉన్నాము. 2 రోజులు ఉన్నప్పుడు అదే జయలలితని తర్వాత శివరాజ్ పాటిల్ కేంద్ర హోమ్ మినిస్టరీ చేస్తున్నారు. అప్పుడు కూడా వాళ్ళతో పాటు డిన్నర్కి మమ్మల్ని కూడా పిలిచారన్నమాట. తమిళనాడు ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ అందరిని పిలిచి గవర్నర్ బంగ్లాలో అందరికీ డిన్నర్ ఇస్తుంటే మమ్మల్ని కూడా పిలిచి వాళ్ళతో పాటు. మేము చాలా సామాన్యులం, కానీ ఈరోజు కూడా చాలా సింపుల్గానే ఉంటాం. అయినా ఆయన్ని మరి ఇక దేవుడు అని అనుకుంటే ఆయననే అని అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు మేమిద్దరం భార్యాభర్తలు. మేము కాకపోతే మాకు ఆర్థికంగా ఎదగమని బాగా అన్నారు, కానీ మేము ఎదగలేకపోయాం.
చివరిలో గట్టిగా తిట్టడం అన్నీ చేశారు కానీ మేము అందుకోలేకపోయాం. సరే అయినా కూడా మాకు ఇప్పటికి కూడా వారు కూతురు ఉన్నారు కాబట్టి మాకు ఆ ధైర్యంతో మేము తిరుగుతూనే ఉన్నాం. ఇంకా మాకు ఆ ప్రేమ అనేది జీవితాంతం కూడా ఇక వాళ్ళు రిలేటివ్స్ అనే అనుకుంటున్నాం. మేము అమ్మ వసుమ్ గారు కూడా రామన్ గారు కూడా అసలు వారు కూడా అంత సింపుల్గా ఉండి మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రేమ రాగాలతోటి ఉంటూ ఉంటారు. కృష్ణబాబు కానీ తర్వాత కావేరి వాళ్ళు వాళ్ళ పాపలు ఇద్దరు అట్లా మమ్మల్ని నాకు చిన్నప్పుడు కారు అదే క్యాన్వాస్కి వెళ్తే కారు డోర్లో ఏరు పడింది, పడితే అయ్యో పాపం అని అంటే మొన్న గుర్తు చేసింది పెద్ద పాప కేదారి పాప అంకుల్కి ఇట్లా కారు డోర్లో పడింది అయ్యిందని చెప్పి వారు శ్రీవారికి చెబుతున్నారనమాట. చెబుతుంటే అంత గుర్తుంచుకున్నారు చిన్నప్పటి నుంచి ఒకరోజు వీళ్ళు సినిమాకి వెళ్ళటం, మేము కూడా అదే సినిమాకి వెళ్ళటం అక్కడ నారాయణగూడలో ఒక సినిమా హాల్లో చిన్నపిల్లలు కదా. ఇప్పుడు కూడా తాతయ్య వాళ్ళు ఎట్లా ఉన్నారో మమ్మల్ని అదే రకంగా మరి మమ్మల్ని రిలేషన్ తోటి మమ్మల్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళకి నిజంగా మేము చాలా రుణపడే ఉంటామని అనిపిస్తుంది. ఎందుకంటే మంచి మనుషులు అనేసి మరి మేమైతే చాలా చిన్నవాళ్ళం, మేము సామాన్యులు సామాన్యులైనా కూడా అంత హోదాలో ఉండి కూడా మాకు ఎప్పుడు కూడా ఎప్పుడు దగ్గరగా చూడటం. ఒకరోజు ఇట్లనే సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ తార్నాకలో అందరినీ ఖాళీ చేయండి అంటే మా దగ్గరకు వచ్చారు. ఖాళీ వద్దు వెళ్ళొద్దు అన్నారు అమ్మ నాయన బయటికి భోజనానికి వెళ్ళేటప్పుడు భోజనానికి వెళ్ళొద్దు అనేసరికల సెక్యూరిటీ వాళ్ళు ఏం చేశారు, ఇక వెళ్ళనివ్వలే, ఇక ఉండండి సార్ మీరు ఉండండి సార్ వస్తారని చెప్పి సాయంత్రం 4 గంటలకి తీసుకో కలిసి మాట్లాడి వెళ్ళామన్నమాట. అదే రకంగా ఒకరోజు సెక్రటరేట్కి వెళ్ళినా కూడా మమ్మల్ని సమరసింహారెడ్డి గారు చెన్నారెడ్డి గారు మా మిస్సెస్ ముగ్గురు కూడా లిఫ్ట్లో దిగుతుంటే సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళందరూ రాజకుమార్ వాళ్ళందరూ మేమందరం కిందికి నడుచుకుంటూ మమ్మల్ని అంత దగ్గరగా చూసినటువంటి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే డాక్టర్ చెన్నారెడ్డి గారే. ఇక ఆయన మరి ఎక్కడున్నా కూడా మళ్ళీ మరి పునర్జన్మనిచ్చి మళ్ళీ ప్రజల్ని అందరినీ కూడా బాగా చూడాలనేసి మేము కోరుకుంటాం అమ్మ నాయన కూడా అదే రకంగా అని చెప్పి మేము అప్పుడప్పుడు అంటే రోజు లేచినప్పుడల్లా ఇక అంతే. ఈ ప్రకృతిని సూర్యభగవానుడు ఎట్లయితే ఇస్తున్నాడో ఆయన కూడా అంత హోదాలో ఉండి కూడా మాకు అంత ప్రేమ అనురాగంతో ఉన్నటువంటి మహావ్యక్తి అని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉంటాం అన్నమాట. ఆయనతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ కరుణానిధి ఆయన 93 సంవత్సరాలు అట, చెన్నారెడ్డి గారిది కూడా అదే వయసు అట. అదే వయసు అయితే మరి చెన్నారెడ్డి గారు ముందు వెళ్ళిపోవటం ఏంట్రా అనేసి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. జీవించుంటే ఇంకో రకంగా ఉండేదేమో, అందరికీ తను నమ్ముకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా న్యాయం చేస్తారేమో అని అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ మరి మాకు అంత అదృష్టం మరి ఇక ఏ రకంగా మరి ప్రసాదిస్తాడో ఇక ఆ కూతురు మా అల్లుడు మనవాళ్ళు మా మనవరాళ్ళ ద్వారా మరి ఏ రకంగా ఇప్పటికి కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ప్రతి మానవుడికి సామాన్యంగా కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి, ప్రతి మానవుడికి వస్తూనే ఉంటాయి కానీ అవన్నీ అధిగమించి ముందుకు వెళ్ళటమే నేను చెప్పి అనుకుంటూ ఉంటాం అన్నమాట. పేపర్ చూస్తే అప్పుడు చెన్నారెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడ ఈరోజు ప్రోగ్రాం ఎక్కడుంది, రవీంద్ర భారతిలో ఉందా లేకపోతే సెక్రటరేటా ఏంటని చెప్పి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా పేపర్ ముందు చూసి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండేవాళ్ళం. కానీ అదే రకంగా చెన్నారెడ్డి గారు 2 సార్లు కాంగ్రెస్ని తీసుకొచ్చారని చెప్పి వారి కొడుకు కూడా శశిధరెడ్డి గారికి సనత్నగర్ టికెట్ ఇవ్వటం, తర్వాత వారు మినిస్టర్ అదే కేంద్రంలో మంచి పోస్ట్ ఇచ్చారు, బాగానే చేసినారు. కానీ మరి వారు కూడా
బాగా బాగా చేశారు. ఇక అందులో తేడా లేదు. ఇందిరాగారు కూడా రా లక్ష్మి రా అని చెప్పి ఎప్పటికప్పుడు మరి సరళమ్మ గారు రవీంద్ర గారు అసలు ఎప్పుడు కూడా ఏమ్మా ఎప్పుడు వచ్చారు ఏంటి అని చెప్పి ఎప్పుడు అంటాం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మమ్మల్ని అంత దగ్గరగా చూసినటువంటి కుటుంబం ఎన్నారెడ్డి గారు నిజంగా వారు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి చెప్పుకో తప్పదు. జీవితకాలం కూడా డాక్టర్ చెన్నారెడ్డి గారు మా విలేజ్లో హై స్కూల్ కావాలి అని అడిగితే ఎప్పుడు కూడా బలరామరెడ్డి గారు వాళ్ళు అన్నప్పుడు శాంక్షన్ చేశారు మా అన్నయ్య ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. అయితే అప్పుడు ఇవ్వలేదు. తర్వాత మేము తెలియజేస్తాం. తెలియజేస్తే వెంటనే సరే వెంకారెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన అమ్మటే చెన్నారెడ్డి గారు ఇట్లా చెప్పారు సార్ అని అంటే వెంటనే స్కూల్కి శాంక్షన్ చేశారు. ఢిల్లీ మీరు అక్కడ దాకా ఎందుకు వెళ్ళారని చెప్పి వెంకారెడ్డి గారు డైరెక్టర్లు చెప్పి మీ వెంటనే హై స్కూల్ శాంక్షన్ చేశారు. జిల్లాకు వచ్చింది, జిల్లా నుంచి మండలానికి, మండలం నుంచి ఆటోమేటిక్గా అది శాంక్షన్ అయిపోయింది అనమాట విలేజ్. తర్వాత అట్లనే కూడా చైర్మన్ కావాలి అని చెప్పి మా దగ్గరలో ఉన్నటువంటి కంచి రామారావు పేరుని మేము చూపిస్తే ఎవరు ఏంటంటే విలేజ్ ప్రెసిడెంట్ సార్ అని అంటేను సరే తెల్లారి వాళ్ళు వెళ్ళి కోనే రంగారావు వాళ్ళు కూడా మేము ఎమ్మ వెళ్ళలేము అన్నట్టుగా అంటే మేము మాట్లాడిన తర్వాత ఇలాంటి టైం సాయంత్రం 4:30 ప్రాంతంలో సార్తో మాట్లాడిన తర్వాత వాళ్ళ తర్వాత వెళ్ళి కోనే రంగారావు వాళ్ళు వెళ్ళారు. అదే రకంగా మాకు అండగా ఉంటారని చెప్పి ఆయనకి కూడా చైర్మన్ ఇచ్చారనమాట. తర్వాత మా భార్యకి ఏం చేయలేదు అని చెప్పి పాపం బాగా ఇబ్బంది పడి ఆఖరికి రైల్వే బోర్డు మెంబర్ ఇచ్చారు. రైల్వే బోర్డు మల్లికార్జున కేంద్ర మినిస్టరు మల్లికార్జున అయితే మల్లికార్జున గారు అక్కడ ఇచ్చినారు. కానీ అందులో కూడా సర్వీస్ చేయటమే కానీ మాకు గుర్తింపు అనేది వచ్చిందనమాట రైల్వేలో. రైల్వేలో తర్వాత మెంబర్ అని చెప్పి గుర్తింపు వచ్చింది. గుర్తింపు కోసం మాకు ఏర్పాటు చేశారు. ధన్యం మేము దానికి కూడా ఒక గుర్తింపు. ఇప్పటికి కూడా మా తిరువురు పట్టణంలో రంగారెడ్డి సామ్రాజ్యం అంటే చెన్నారెడ్డి గారు బంధువులే అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఈరోజు కూడా శశిధరెడ్డి గారు వాళ్ళ కుటుంబంతో మాకు రిలేషన్ ఉందని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారనమాట. ఆ రకంగా మాకు బాగా గుర్తింపు వచ్చేటట్టుగా చెన్నారెడ్డి గారు అయితే తిరువురు తీసుకురావాలని చెప్పి ఉడా చైర్మన్ అన్నాడు. కానీ ఆయన పద్ధతి ఆయన పాలసీ వేరు. మాకేమో అర్థం అవ్వాలి, అర్థం అవ్వక మేము సరే తెలియజేస్తే వాళ్ళు ఏర్పాటు చేశారు. కానీ ఇక వాళ్ళ పద్ధతి వాళ్ళదైంది. మాకేమో ఇక మాకు వీరే సారే దగ్గర దేవుడుగా మేము గుర్తించేసి వెళుతూ ఉంటాం. ఆయన మరి ప్రతి పల్లెకి కూడా బస్సు కావాలని నడవాలని చెప్పి ప్రతి పల్లెటూరుకి కూడా ఆర్టీసీ బస్సు నడిపారు. రాజకీయంగా మనం కూడా మరి తను నమ్ముకున్న మనుషులకి ఏ రకంగా చేస్తే మంచిది అనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడూ ఆలోచనతో ఉంటారన్నమాట. అట్లా ఉన్నటువంటి వ్యక్తులు, వెనకటి మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తులు ఈవేళ ఎక్కడ కూడా కనుచూపు మేరలో దుర్మిణి వేసి ఎన్నికనా కూడా దొరకటం లేదు. అలాంటి వ్యక్తులు ఉండబట్టి వాళ్ళ పాడి పంటలు కూడా వర్షాలు కానీ పాడి పంటలు అన్నీ బాగా ఉన్నాయి. ఈ రోజున ప్రకృతి కూడా దూరం వెళ్ళిపోతుంది. ప్రతిదీ ఉదయం లేచిన దగ్గర సాయంత్రం వరకు కూడా ఎన్ని అబద్ధాలు మాట్లాడాలంటే ఎన్ని మోసాలు చేయాలంటే అన్న మాటను నిలబెట్టుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ పాలకులు అదే రకంగా నడుస్తున్నారు. కాబట్టి ప్రకృతిని నేను కూడా ఎందుకు సహకరించాలని చెప్పి అట్లా ఉండటం జరుగుతుందేమో అని అనిపిస్తుంటుంది అన్నమాట. ఆవేళ అట్లా ఉన్నది, ఈరోజేమో ఇట్లా ఉన్నదన్నమాట. రాను రాను మరి నీళ్ళు కూడా ఈవేళ మంచినీళ్ళు ఎక్కడ పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికాయి. ఈవేళ అడవులలో జంతువులతో సహా బయటకే వాగులు వంకలు అని చెప్పి ఎదుర్కొంటూ వస్తున్నాయి. ఎండలో కూడా 45-47 డిగ్రీలు అని చెప్పి వేడి ఇంత
బీభత్సంగా ఉంది. మరి రాను రాను ఎట్లా ఉంటుంది ఏంటనేది ఆ రకంగా మరి వాళ్ళని గుర్తుంచుకొని తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలకు కానీ అందరికీ మనం ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేసి ఇప్పుడు తరం వాళ్ళు కూడా నడుచుకుంటూ ముందుకెళితే అప్పుడు వాళ్ళని గుర్తుంచుకొని ఆలోచించుకొని ముందుకెళ్తే మంచిదేమో అని చెప్పి నా ఆలోచన, నా అభిప్రాయం. మాకు ఈ అవకాశం కలిగించినటువంటి ఈ ఇది కృష్ణబాబుకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.